సర్వశక్తి సంపదుడైన హనుమంతుని పూజిస్తే భయం పోయి ధైర్యం వస్తుందని అంటారు. కానీ స్వయంభూగా వెలిసిన ఈ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి స్టార్ వి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అండి. మనోజు ఆంజనేయుల స్వామి దేవస్థానానికి మనం వచ్చామండి. గ్రామం గట్టుపల్లి, మండలేశ్వరము, జిల్లా రంగారెడ్డి జిల్లాలో మనం ఉన్నాము. ఇంకా ప్రయత్నం ఏం చేస్తుంటాను మీరు ఇలాగే చూడండి, ఎందుకంటే చాలా పవర్ఫుల్, చాలా మందికి కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చి తమ కోరికలు కోరుకొని స్వామి వారికి ముడుపు కడతారంట. మళ్ళీ ఇక్కడ మండలం అలాంటివి కూడా చేస్తారంటే చాలా మంది, కొంతమంది విదేశాల్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈ గట్టుపల్లి గ్రామానికి శ్రీ వీరాంజనేయ స్వామికి దర్శించి మాత్రం ఇక్కడ నుంచి అయితే వాళ్ళు వెళ్తారంట. అనుకున్న కోరికలు చాలా మందికి నెరవేరాయంట. కొంత స్వామికి ఆ ముడుపు కడతారంట. చాలా మంది కూడా మండలం అనేది కూడా ఇక్కడికి వచ్చి చేస్తారంట, కోరికలు కూడా నెరవేరుతాయంట. ప్రస్తుతం మీరు చూడండి, నేను లోపలికి వెళ్తున్నా. స్వయంభూగా వెలిసిన ఈ వీరాంజనేయుడు ధైర్యంతో పాటు కోరిన కోరికలు తీర్చే భక్తవరుడుగా పూజలు అందుకుంటున్నారు. మీరు ఇలాగే చూడండి, మనం ఆలయం లోపలికి వచ్చేసాము. ఇక్కడ నుంచి స్వామివారు శ్రీ వీరాంజనేయ స్వామి వారు స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఇది. మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాను, మీరు ఇలాగే చూడండి. ముడుపు కట్టి మండలం రోజులు భక్తితో పూజిస్తే చాలు, ఏ కోరికైనా నెరవేరుస్తాడు. గర్భగుడి దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వామి స్వయంభూగా వెలిసిన ఇక్కడ స్వామివారు ఉన్నారు, అది చూపిస్తాను. రాముల వారు కూడా ఇక్కడ కొలువు తీరాను. మళ్ళీ ఎక్కడ కనిపించదు మనకు శివాలయము, ఆ శివాలయం కూడా ఈ గుళ్ళో మనం ప్రత్యేకంగా మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే మనం గర్భగుడిలోకి వెళ్తాము. ఇక్కడ ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామి కూడా ఉన్నాడు, అది కూడా నేను చూపిస్తాను, మీరు ఇలాగే చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం విఘ్నేశ్వర ఆలయానికి అయితే మనం వచ్చేసాము. విఘ్నేశ్వర ఆలయం అయితే ఉన్నది. మనము ఏ గుళ్ళ చూసినా మనకు ఫస్ట్ ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలు తీసుకొని మనము గుడికైతే లోపలికి వెళ్ళాలి. అది కాకుండా మనము ఏ శుభకార్యాలకైనా ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలు మనందరికీ కావాలి. మెయిన్గా చెప్పాలంటే ఈ గట్టుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి గురించి కొంచెం చెప్పాలంటే ఏంటంటే, పూర్వము కాలం రోజుల్లో చాలా మంది భక్తులు అనేది ఈ ఊరు మార్గాన వెళుతూ కాలినడకన వాళ్ళు వెళుతూ ఉంటే ఒక చోట విగ్రహం అనేది కనిపించిందంట. అది హనుమంతుని విగ్రహం ఆకారంలో కనిపిస్తే ఇది ఆంజనేయ స్వామి అనుకొని వాళ్ళ ఊర్లో ప్రతిష్ట చేయాలని చెప్పి కొందరు భక్తులు వాళ్ళ ఊర్లో అప్పుడు వెంకటి రోజులే ఎడ్ల బండ్లు ఉంటాయి కదా, ఆ బండిలో ఎక్కించుకొని వాళ్ళు వెళ్దామని అనుకుంటున్నారంట. కొంచెం దూరం వచ్చినాక ఈ ఊరికి ఈ స్థలానికి వచ్చినాక బండి అనేది ఆగిపోయిందంట. ఆ భక్తులు అనేది ఊరు జనాలు ఎంత కదిలించినా బండి అనేది ముందుకు సాగకపోతే ఆ ప్రజలందరూ విషయం చేరవేశారంట. విగ్రహాన్ని మేము తీసుకువెళ్తుంటే మార్గం మధ్యన ఆగిపోయింది. అప్పటి కాలంలో ఉన్న నవాబు దగ్గర మంత్రిగా పనిచేస్తున్న అక్కన్న మాదన్న కొంతమంది సైనికులు అనేది ఈ ఊరికి అంతా పంపించారంట. పంపించినాక ఆ విగ్రహాన్ని దోచే ప్రయత్నం చేస్తుంటే ఎంతకు కదలలేకపోయిందంట. చివరికి వాళ్ళు ఏనుగులను కూడా తీసుకొచ్చి ఏనుగులతో కూడా వాళ్ళకు ముందుకు నడిపించే ప్రయత్నం చేశారంట. చివరికి కదలేకపోతే అది వాళ్ళు ఎంత ప్రయత్నించారు ముందుకు కదలలేకపోతే ఆ విగ్రహాన్ని అక్కడే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారంట. రాత్రికి స్వప్నంలో ఆ ఊరు ప్రజలకు శ్రీ వీరాంజనేయులు కలర రూపంలో వచ్చి నేను ఇక్కడ నన్ను ఇక్కడ స్థాపించండి, నేను ఈ ఊర్లోనే ఉంటాను, గట్టిపల్లి గ్రామంలో కొలువై ఉంటాను, అందరికీ కోరిన కోరికలు తీరుస్తాను, ప్రతి ఒక్కరికి నా ఆశీర్వాదాలు ఇస్తాను, ఊళ్ళో వెలుస్తారని చెప్పి వాళ్ళకు భక్తులకి చెప్పి వెళ్ళిపోయాడంట. మరుసటి రోజు ఆ ప్రజలు ఇక్కడికి వచ్చి ఆ విగ్రహాన్ని ఊళ్ళో గట్టుపల్లి గ్రామంలో ఆ విగ్రహాన్ని స్థాపించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ మనం వెళ్తున్నాము, మీరు ఇలాగే చూసి నాతో రండి. చెప్పాలంటే ఈ గుడి చరిత్ర ఇంకేముందని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే ఈ శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహము దినదినము కొంచెం పెరుగుతుందంట. వాళ్ళ ఊరు ప్రజలు చూసినప్పుడు చాలా చిన్నగా ఉందంట. ఇది దాదాపుగా ఒక 500 పైగానే ఉందంట చరిత్ర కూడా. మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను. ఇంచి వాళ్ళు మొక్కి మళ్ళీ ఇక్కడ మండలం అలాంటిది కూడా చేసినా కూడా వాళ్ళకు తొందరగా ఆ వీరాంజనేయ స్వామి అనుగ్రహం అయితే వాళ్ళకు తప్పనిసరిగా ఉంటుందంట. చూసినంలోని వీరాంజనేయ స్వామిని గోల్కొండ నవాబులు అభివృద్ధి చేయడం విశేషము. ఈ వీరాంజనేయుడు ధైర్యంతో పాటు కోరిన కోరికలు తీర్చే భక్త వరుడుగా ఏ కోరికలు వచ్చినా ఈ గట్టుపల్లి గ్రామంలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామికి మనము కోరికలు అనేది చెప్పితే మాత్రము 100% చాలా మందికి నెరవేరాయంట. కొంతమంది కూడా విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఆలయాన్ని ఒక్కసారన్న వాళ్ళు దర్శించడం అయితే జరుగుతుందంట. అదే కాకుండా ఇది షాద్నగర్ జాంగీర్ పిల్ల దర్గాకు వెళ్ళే మార్గంలోనే ఉంది కాబట్టి
ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఫస్ట్ స్వామివారిని ఇక్కడ దర్శించుకొని ఆ దర్గాకు కూడా వెళ్తారంట. శ్రీయ వీరాంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడు శివాలయానికి వెళ్తున్నాము. శివాలయానికి కూడా చాలా చరిత్ర ఉంది, ఎందుకంటే ఇది చాలా ఒక 500 ఏళ్ళ నుంచి శివాలయం కూడా ఈ గట్టుపల్లి గ్రామంలోనే ఉందంట. చాలా మంది శివమాల వేసుకునే భక్తులు కూడా ఇక్కడికి వస్తారు. అదే కాక మెయిన్గా చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వామికి హనుమాన్ జయంతి కానీ ఇవన్నీ చాలా ఘనంగా జరుగుతాయి. అదే కాక మనకు శివాలయం పక్కనే ఉంది కాబట్టి అమ్మవారు కూడా ఉంది కాబట్టి ఇక్కడ కుంకుమార్చలు కానీ మళ్ళీ ఒడిబియ్యము అలాంటి మొక్కిన కానీ ఒడిబియ్యం అలాంటిది కూడా పోస్తారంట. శివరాత్రి కూడా చాలా అంగరంగ వైభవంగా ఘనంగా వాళ్ళు ఇక్కడ జాతర కూడా చాలా చక్కగా జరుగుతుందంట. మనం శివాలయం గర్భగుడిలో ఉన్నాము, శివయ్య ఉన్నాడు. ఈ దీని చరిత్ర కూడా చెప్పాలంటే ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారంట. చాలా మంది శివమాలలు కూడా వేస్తారు కదా, శివమాల వేసే వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో దూర దూర ప్రాంతాల నుంచి, ఊరు ప్రజలే కాకుండా దూర దూరం ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఇక్కడ కొలువు తీరుతారంట. మళ్ళీ వాళ్ళకి అనుకున్న కోరికలు కూడా 100% నెరవేరాయంట. చాలా మందికి సంతానం కూడా కలగదు, మ్యారేజ్ కుదరదు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ అభిషేకాలు కూడా మా స్వామివారికి, ఎందుకంటే శివుడు అంటేనే అభిషేక ప్రియుడు అంటారు కదా, ఆ అభిషేక ప్రియునికి ఆ ముక్కంటి శివునికి ఎన్ని నామాలు ఉన్నాయి, ఆ భోలా శంకర్కి ఎలా పిలిచినా ఆ శివుడు పలుకుతాడండి. మనం ఇప్పుడు శివాలయం లోపలికి వచ్చినాము, మీరు చూడండి, చూయించే ప్రయత్నం చేస్తాను. శివునికి వాహనంగా నంది కొలుగై ఉంటాడు. ముందుగా మనము నందీశ్వరుని దర్శించుకొని శివాలయం లోపలికి వెళ్దాము. ఆ అనుగ్రహం, మనకు శివుని అనుగ్రహం కావాలంటే ముందుగా మనం నందీశ్వరుని అనుగ్రహం తీసుకోవాలి. ఏ కోరికలు ఉన్నా ముందుగా మనం నంది చెవులో చెప్తే ఆ నందీశ్వరు అనేది శివునికి చెప్తాడంట. ఇది చాలా మంది కూడా చెప్తారు, తనకి చెప్తే అక్కడ చేరవేస్తారంట మన కోరికలు అనేది. ఆ పరమశివుని ఆలయం లోపలికి మనం వచ్చేసాము. ఆ శివయ్య అనుగ్రహం అందరికీ ఉంటుందండి, ఎందుకంటే ఆ శివునికి మనం ఒక్కసారి మనసారా శివయ్య అన్న ఓం నమ శివాయ పంచాక్షరి మనము చదువుకున్న మనకు కోరికలు కూడా నెరవేరుతాయి. ఆ పరమశివుని ఆశీర్వాదం కూడా మనకి ఎప్పుడు ఉంటుందండి. మీరందరూ చూస్తారని చెప్పి ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ మనం శ్రీరామచంద్రుని దర్శించబోతున్నాము, ఎందుకంటే ఇక్కడ శ్రీరామచంద్రుడు కూడా కొలువై ఉన్నాడు. ఇది కూడా చాలా పురాతనమైన ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. ముందుగా మనం ఇక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టును మనం దర్శించుకుందాము. ప్రతి ఆలయంలో మనకు చెట్లు కూడా కనబడుతుంటాయి, ఎందుకంటే దైవాలతో పాటు చెట్లు కూడా పూజలు అందుకుంటుంటాయి. ఆ పూజలు కూడా ఈ చెట్లకు కూడా చాలా మంది కూడా ఎన్నో మొక్కులు మొక్కుతుంటారు, అవి కూడా అందరికీ నెరవేరుతున్నాయని చెప్పి చాలా మంది భక్తుల నమ్మకము. ఇక్కడ చూస్తున్న చెట్టు అంటారు కదా, ఆ చెట్టు కూడా ఇక్కడ ఉంది. చాలా మంది భక్తులు కూడా వచ్చి ఈ చెట్టుకు కూడా ప్రదక్షిణ చేసి వాళ్ళు మొక్కులు అనేది మొక్కుతారంట. చూడండి, శ్రీరామచంద్ర ఆలయంలో విశేషంగా కనిపించే ఈ చెట్టు రేగి పండ్ల చెట్టు. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, చాలామంది కూడా వచ్చి ఈ చెట్టు కూడా మొక్కి ప్రదక్షిణలు అలాంటివి కూడా చేస్తూ వెళ్తుంటారంట భక్తులు. ఫ్రెండ్స్ ఆ భద్రాద్రి శ్రీరామచంద్రుడు కొలువైన ఈ ప్రదేశంకి మనం ఇప్పుడు గట్టుపల్లి గ్రామంలో ఉన్నాము. మనం శ్రీరామచంద్రుని ఆలయం దగ్గరికి వచ్చాం కాబట్టి మనం వెళ్తున్నాము, మీరు ఇలాగే చూడండి. ఆ సీతా సమేత శ్రీరామచంద్రుడు ఇక్కడ కొలువై తీరాడు. మనం ఇక్కడ కూడా మనం చూడవచ్చు, ఎందుకంటే ఇది చాలా పురాతనమైన ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. దీనిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, ఎందుకంటే శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం ఉంది, పక్కనే శివాలయం ఉంది, మళ్ళా భద్రాద్రి శ్రీరామచంద్రుడు వారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. మనం ఇప్పుడు దర్శించబోతున్నాం, నేను చూడండి ఫ్రెండ్స్. సంవత్సరానికి ఒకసారి అంగరంగ వైభవంగా ఎంతో మంది కన్నుల పండుగగా ఇక్కడ జరుగుతుందంట. కళ్యాణం కూడా చాలా ఘనంగా ఈ ఊరు ప్రజలు అనేది నిర్వహిస్తుంటారంట. ఎక్కడెక్కడి నుంచి ఈ కళ్యాణం చూద్దామని కూడా చాలా మంది భక్తులు కూడా ఈ ఆలయానికి అనేది చేరుకుంటుంటారంట. అంటే వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను, నేను అదృష్టం చేశానో లేదో తెలియదు, కానీ మీ ద్వారా మీరందరు చూస్తారని చెప్పి చెప్పిన వాళ్ళని కూడా మీకు చూపించి అదృష్టం కలిగింది. మీరందరు చూస్తారని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. మీ దయ వల్ల నాకు కూడా ఆ శ్రీరామచంద్ర ఆశీర్వాదం కూడా నాకు లభిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చేస్తారంట, ఇక్కడ
ఆలయాన్ని కూడా చాలా ఘనంగా చేశారంట. ఇక్కడ ఊరు ప్రజలే కాకుండా ఎక్కడెక్కడి నుంచో చాలా మంది ఈ గట్టుపల్లి గ్రామానికి అయితే చేరుకుంటారంట. ఇది మహేశ్వరం నుంచి కొంచెం దూరంలో ఉంది కాబట్టి చాలా మంది జనాలు కూడా ఇక్కడికి వచ్చి ఎన్నో కోరికలు కూడా స్వామివారికి వినిపిస్తారంట. అలా మహిమ గల క్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు. శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా కొలువైన మనం ఈ గట్టుపల్లి గ్రామానికి వచ్చాం కదా, మీరు చూస్తారని చెప్పి భగవంతులను కూడా నేను దర్శించడం జరుగుతుంది. ఎందుకంటే మీ ద్వారా నేను కూడా చూడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. శ్రీరామచంద్రుని ఆశీర్వాదము, సీతాదేవి వీళ్ళందరి ఆశీర్వాదం మనందరికి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మనం ఇంకా కొంచెం చూపించే ప్రయత్నం చేస్తాము. ఇలాగే చూడండి, చెప్పాలంటే ఇక్కడ చెట్లు కూడా మామిడి చెట్టు యాప చెట్టు కలిసే ఉంది. అదేగాక ఇక్కడ నాగుల వారిని కూడా మనం చూడొచ్చు, ఆ నాగదేవతను కూడా మనం చూడొచ్చు ఫ్రెండ్స్. చూడండి, మన మొక్కుల్లో న్యాయం ఉండాలి, మనకు నమ్మకం ఉండాలి. అలాంటప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే మన నమ్మకం నిజంగా పూర్తిగా నెరవేరుతుందని చెప్పి భక్తుల నమ్మకము. ఎప్పుడు కానీ మనము దైవాన్ని కోరుకున్నప్పుడు బలంగా కోరుకోవాలి, నమ్మకం అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నవగ్రహాలు కూడా మనకు కనబడుతున్నాయి ఫ్రెండ్స్. మనం ఈ గట్టుపల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి కొలువైన మనం సన్నిధిలో మనం ఉన్నాము. ఇక్కడ గర్భగుడిలో ఉన్నాము. కొంతమంది భక్తులు కూడా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. నమస్తే అమ్మా. మీరు అందరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? నాగారం నుంచి. అయితే మీరు ఇది ఎన్నోసారి రావడం మీరు? ఈ ఆలయం ఇక్కడ ఉందని చెప్పి మీకు ఎవరైనా చెప్పారా? లేక మీకు తెలుసు చుట్టుపక్కల నడుము ఉంది మంచి దగ్గర, మేము ఎప్పటికి ఇక్కడనే వస్తున్నారు. మాకు కోరికలు నెరవేరాయని అంటున్నారు, మరి మీకు ఏమన్నా కోరికలు నెరవేరాయా? నెరవేరు. పోతాము, గుడికి పోతాము, రథం పెట్టిస్తాము, వారం వారం పోతాము, శనివారం పోతే మంచిగా అవుతుంది అని వస్తాం. మరి మీరమ్మా? మేము వారం వారం వస్తాము, పూజ చేసుకుంటాము పిల్లలతో సహా. ఒకరోజు ఇట్లా పొద్దంతా ఉండిపోతాము ఉదాంతంగా కూర్చొని. మళ్ళా ఈ రోజు వీళ్ళ మన్మంది అంటే అన్నప్రసాదం చేస్తున్నారంటే, ఎందుకంటే వీళ్ళు ఏ కార్యం చేసినా ఈ ఆలయానికి అయితే వీళ్ళు వస్తుంటారంట. మనకి నలుగురు మన్మలకి అంటే మీరు ఏ పండగ చేసుకున్నా ఏ చేసుకున్నా చేసుకుంటాము. అన్ని వంటలు, అన్నము, అన్ని పప్పులు అన్ని మంచిగా చేసుకొని తిని మంచిగా మంచిగా వెళ్ళిపోతాం. మరి చాలా మంది ఏం చెప్తారంటే అమ్మ, వీరాంజనేయ స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు కదా, ఆ విగ్రహం కూడా దినదినం కూడా పెరుగుతుందని అంటున్నారు. అది నిజం వాస్తవం ఏమైనా? వాస్తవమే. ఎందుకంటే చాలా పూర్వకాలం నుంచి ఉందంటే కదా. మీరు ఏదైనా సరే ఇక్కడే చెప్పారని అంటున్నారు కదా అండి. మీరు అన్నప్రసాదం కోసం ఇక్కడికి వచ్చారు కదా మీ మనమల కోసము. మరి ఇక్కడ మరి చాలా కార్యక్రమాలు, ఇప్పుడు రథం జరగడం కానీ అవన్నీ అవుతుంటాయి కదా, మరి అన్నిటికీ మీరు కుటుంబంతో ఇక్కడికి వస్తారా? కుటుంబం అందరం వస్తాము. శనివారం కూడా మేము నా దేవుని వస్తాం, నిషిద్ధంగా ఇదే దేవుని దేవుని నమ్ముతాం. ఎందుకంటే ఆ దేవుని కరుణ కటాక్షం మనందరికి ఉంటున్నాం. ఎందుకంటే ఈ గట్టుపల్లి శ్రీ వీరాంజనేయ స్వామి అంటే చాలా పవర్ఫుల్ అని విన్నాను, అందుకే మీరు కూడా మాట్లాడారు కదా, అది నాకు నిజం అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది, 90% నిజం. ఎప్పుడైనా సరే ఆ రూటు అయినా సరే ఇక్కడ మొక్కిన దాకా ఇక్కడికి వచ్చేదాకా మేము బయటకు వెళ్ళాం, పూజ చేసుకుంటాం. చూస్తున్నారు కదా ఇక్కడ కొంతమంది భక్తులు అయితే మనతో మాట్లాడారు, నాగారం నుంచి వచ్చారంట. వీళ్ళు తరచుగా వారం వారం కూడా ఇక్కడికి ఆలయానికి అనేది సందర్శించడం అయితే జరుగుతుందంట. వీళ్ళు ఏ కార్యము చేసుకున్నా ఈ ఆలయానికైతే ముందుగా వచ్చి స్వామివారికి అనుగ్రహం తీసుకొని వీళ్ళు కార్యక్రమం అనేది మొదలు పెడతారంటే, ఈ రోజు కూడా వాళ్ళ మనమంది అన్నప్రసాదం చేసుకున్నారు కాబట్టి ఈ ఆలయానికి సదించి ఆ స్వామివారి ఆశీర్వాదాలు కరుణ కటాక్షం తీసుకోవాలని చెప్పి ఇక్కడికి ఇచ్చేశారు. మనతో కూడా చాలా విషయాలు మాట్లాడారు, ఎందుకంటే మేము చాలా సమస్యల నుంచి కూడా మేము ఈ గుడికి రావడం అయితే జరుగుతుంది. అనుకున్న కోరికలు కూడా మాకు నెరవేరాయి. చాలా మంది గ్రామస్తులు ఇక్కడే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ ఆలయానికి అనేది చేరుకోవడం జరుగుతుందని చెప్పి చాలా చక్కగా చెప్పారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇందాక మనతో మాట్లాడారు కదా, వాళ్ళ మన్మంది అన్నప్రస్థానం ఇక్కడ జరుగుతుంది. వీళ్ళు ఏ కార్యమైనా ఏ శుభకార్యమైనా ముందుగా ఈ ఆలయానికి విచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి శివాలయం, మళ్ళీ ఇక్కడ శ్రీరామచంద్రుడు ఉన్నాడు కదా, వీళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకుంటారంట. నన్ను కూడా ఇన్వైట్ చేసి వీళ్ళ మన్మనికి మీరు కూడా తినిపియండి అని అనడంతో నేను కూడా తినిపించే ప్రయత్నం అయితే చేశాను. చూస్తున్నారా ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వాళ్ళు కోరుకున్న దైవం అనుగ్రహము ఈ బాబుకు ఎల్లవేళగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఆ బాబు పెద్దయ్యాక ఎన్నో ఉన్నతమైన చదువులు చదువుకొని ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు వాళ్ళ కుటుంబానికి తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పల్లి ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామి కొలువైన ఆలయంలో మరో భక్తుడు కూడా మనతో పాటు ఉన్నారు. కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? నాగరం గ్రామం నుంచి వచ్చాము. అంటే మీరు అప్పుడప్పుడు వస్తుంటారు ఇక్కడికి? ప్రతి వారం వస్తాం మేడం మేము. అంటే మీకు అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ని తీసుకొని వస్తారా లేక మీరు ఒక్కరే వస్తారా? మేడం ఎందుకంటే ఇది చూస్తే కూడా చాలా విశాలమైన ఉంది. కొంతమంది కూడా మన ఫ్యామిలీతో కూడా కనబడ్డారు చాలా మంది ఇక్కడ మనకు. రావట్టి కనీసం ఒక 20 ఇయర్స్ అవుతుంది మేడం. అవునా, 20 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారా? 20 ఇయర్స్ నుంచి చిన్నప్పటి నుంచి వస్తాం మేడం. ఇది చాలా పవర్ఫుల్ అంటే కదా. అంతా చాలా పవర్ఫుల్. అప్పుడు అప్పట్లో ఎంత లేకుండా మేడం, ఇప్పుడు అయింది మేడం. ఎంత అప్పట్లో ఇది ఇప్పుడు అయింది. ఇప్పుడు చాలా అంటే చాలా అంత చాలా భక్తికరంగా ఉంది. ఇక్కడ అయితే చాలా అనుకూలంగా ఉంది. చాలా మంచిగా అయితే జరుగుతుంది మేడం. ఎవరున్నా సరే చాలా మంచి ధనంగా మా ఊళ్ళో విలేజ్ లో కూడా వెళ్తాం మేడం మేము. మరి ఇక్కడ ఎలాంటివి పండుగలు కానీ ఎలాంటివి చేస్తారు ఇక్కడ? చాలా బాగా చేస్తారు మేడం. శివరాత్రికి కానీ ఎక్కడ ఏమైనా పండుగలు కానీ మన శ్రీరామం ఎక్కడైనా చాలా బాగా చేస్తారు మేడం. మనము చూస్తున్నాం ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వామితో పాటు రాముల వారు కూడా ఉన్నారు. మన ఇక్కడ శివాలయం కూడా ఉంది కదా, ఎందుకంటే మూడు గుళ్ళు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అన్ని పండుగలు కూడా చాలా ఘనంగా అవుతాయి అనుకుంటా నేను. అతి ఘనంగా అవుతుంది మేడం. ఘనంగా చేస్తాను అన్నమాట. డైలీ మాత్రం మంచిగా ఊరుకుంటాం మేడం. డైలీ హనుమంతుని బొట్టు పెట్టుకుంటాము. మేమందరం జయశ్రీరామ్ భక్తులం మేడం. అయితే చాలా మంది కూడా ఆరోగ్యం బాగలేకున్నా గానీ ఇక్కడ సింధూరం తీసుకెళ్లి కూడా ధరిస్తారంట కదా? సింధూరం తీసుకొచ్చి కూడా ధరిస్తాము. అది కూడా చాలా చాలా భక్తికరంగా ఉంటది మేడం. జయశ్రీరామ్ మేడం. ఈ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఎంతో మందికి కూడా ఎన్నో కోరికలు కూడా నెరవేరని చెప్పి చాలా మంది భక్తులు కూడా మనతో మాట్లాడారు. అది కాక ఇక్కడ శివాలయం కూడా ఉంది కాబట్టి శివాలయంలో మనం మొక్కినా కూడా కొంగు బంగారంగా మనకు కరుణ కటాక్షం కూడా మనకు ఆ శివుని ఆజ్ఞ కూడా మనకు లభిస్తుంది. శ్రీరామచంద్రుని ఆలయం కూడా ఉంది కాబట్టి చాలా మంది భక్తులు ఎక్కడెక్కడ నుంచి ఈ ఆలయానికి అనేది చేరుకుంటుంటారు. అందరికీ ఈ వీడియో నచ్చిందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే కొంచెం వీడియో తీసి మీకు చూపించాలని చెప్పి నా తపన. ఎందుకంటే మీ ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు నా ఛానల్కి ఉండని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మరికొన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తుంటాను. నమస్కారం.